నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసి ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్లో ఈరోజు ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. సో వాళ్ళ సొంత భార్యనే ఒక సూట్ కేసులో కప్పేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ బాత్రూంలో అయితే పెట్టడం జరిగింది. సో అసలుకి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక 10 రోజుల నుంచి మనస్పర్ధలు జరగడం వల్ల, సో ఆ 10 రోజుల క్రితమే ఆమెను చంపేసి ఒక సూట్ కేసులో పెట్టేసి బాత్రూంలో అయితే వేయటం జరిగింది. ఆ ముక్కలు ముక్కలుగా కోసేసి ఆ బాత్రూంలో అయితే వేయటం జరిగింది. సో అసలుకి ఎందుకు వేస్తారనేది అన్నీ పక్కన పెడితే, ముఖ్యంగా 15 రోజుల నుంచి ఇట్లా వాసన వస్తుంది ఏంది చూసని ఆ పక్కన ఇంటి వాళ్ళు, అదేవిధంగా ఈ పక్కన ఫ్లాట్స్ వాళ్ళు ఏంది వాసన వస్తుంది అంటే ఇంకా వాళ్ళు ఎలుక చచ్చిపోయిందేమో అనుకున్నారు. బట్ ఈరోజు వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చి చూడగానే ఆ పక్కన మనం చూస్తే ఒక సూట్ కేసులో ఆమె శవం అయితే ముక్కలు ముక్కలు కట్ చేసి ఉంది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్దామన్నా సరే ఈ మాస్క్ లేకపోతే వెళ్ళలేము, మాస్క్ కూడా సరిపోవట్లేదు, అంటే అంత వాసన వస్తుంది. సో మేము ఆల్రెడీ పక్కన ఫ్లాట్స్ వాళ్ళ దగ్గర ఒక చిన్న టవల్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే వామిటింగ్స్ అయినాయి మాకు. సో అంత అంటే 15 రోజుల నుంచి ఆ శమం అనేది అట్లానే పెట్టి పురుగులు ఏర్పడి, ఈగలు పురుగులు అన్నీ ఏర్పడి అసలు మరీ దారుణం అయిపోయింది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళాము, మనం విజువల్స్ చూసుకోవచ్చు. లోపల విజువల్స్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం, లోపల విజువల్స్ చూడండి. మరీ దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ఒక సూట్ కేసులో ముక్కలు ముక్కలు కట్ చేసి వాళ్ళ హస్బెండ్ ఆమెని, సో 15 రోజులు అట్లానే ఉంది, ఒక బాత్రూంలో వేసి పడేశాడు. సో అతనైతే ఇప్పుడు పరారీలో ఉన్నాడు. సో అసలుకి ఎలా జరిగింది, ఎప్పటి నుంచి వీళ్ళకి స్మెల్ వస్తుంది అనేది పక్కింట్లో సంబంధించిన పక్క ఫ్లాట్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. సో అదేవిధంగా ఇప్పుడు మనం విజువల్ చూసుకోవచ్చు, ఏ రూమ్లో ఆమె చనిపోయింది అనేది. సో అది కూడా చూద్దాం, రండి. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మన లోపలికి వెళ్ళాలంటే ఒక మాస్క్ అయితే సరిపోదు. సో ముందుగా మనం టవల్ అయితే తీసుకుందాము, ఎందుకంటే ఇక్కడ మాస్క్ అయితే వెళ్ళలేము, ఎందుకంటే అంత వాసన వస్తుంది. మాస్క్ అయితే మనం లోపలికి వెళ్దాము, ఎందుకంటే అంత వాసన వస్తుంది. సో మనం చూసుకోవచ్చు ఈ రూమే, ఈ రూమ్ లోపల జరిగింది ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్కి ఒకసారి చూసుకోవచ్చు లోపల జరిగింది ఇన్సిడెంట్ ఇది. సో ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్, అసలుకి ఉండలేకపోతున్నాం, ఫాస్ట్కి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. సో అంత స్మెల్ వస్తుంది, అంటే ఒక 20 రోజుల నుంచి, ఒక 10 రోజుల నుంచి ఆమెను బాత్రూంలో వేసి ముక్కలు ముక్కలు కట్ చేసి సూట్ కేసులో దించడం జరిగింది. సో ఇంత స్మెల్ వస్తున్నా సరే ఇక్కడ పక్కింటి వాళ్ళు కూడా ఎలుక చచ్చిపోయింది అనుకున్నారు. సో అసలు ఎలా జరిగింది, అదేవిధంగా వాళ్ళు ఎంతకాలం నుంచి ఇంట్లో రెంట్కుంటున్నారు అనే విషయం కూడా పక్కింటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, పక్క ఫ్లాట్ వాళ్ళని. సో రండి, ఎక్కడైతే చనిపోయారో ఆ ఘటన పక్కన ఉన్న ఫ్లాట్స్లో ఉన్న స్టూడెంట్స్ని అయితే అడుగుదాము, వీళ్ళు ఇక్కడ రెంట్కుంటా ఉంటారంట. సో అసలు ఏం జరిగింది ఆ సంఘటనలో, అండి మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది, ఈ స్మెల్ ఎప్పటి నుంచి వస్తూ ఉంటుంది, వాళ్ళు మీకు అంటే తెలుసా, మాట్లాడుతూ ఉంటారా మీతో? మనం మాట్లాడరు, 4 డేస్ నుంచి స్మెల్ వస్తుంది, ఇక్కడ ఎలక చచ్చిపోయిన స్మెల్ అని మేము అనుకున్నాం. ఇలా స్మెల్ మార్నింగ్ చాలా బాగా వచ్చింది, ఓనర్కి చెప్పినాం. ఓనర్ మార్నింగ్ వచ్చేసిండు, ఓనర్ ఫస్ట్ ఓనర్ పోయిండు, స్మెల్ వచ్చింది డోర్ తీసుకునే బయటకు వచ్చింది. మేము అందరు లేచినాం, ఏమైంది అనుకుంటూనే వాసన వస్తుంది, అందరం ఒకసారి పోయినాం, లోపల బాడీ ఉంది, వచ్చి బయటకు వచ్చి. ఎన్ని రోజుల నుంచి మీకు స్మెల్ వస్తుంది అక్కడ, అక్కడ లోపల ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 4 రోజుల నుంచి స్మెల్ వస్తుంది, అంటే ఆమె చంపేసి దాదాపు 10 రోజులు అవుతుంది అంట కదా. సో ఆ 10 రోజుల నుంచి మీకు స్మెల్ రావట్లేదా? 4 రోజుల కంచి వస్తుంది స్మెల్ వస్తుంది బాగా. వాళ్ళు ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 1 ఇయర్ దాటింది. మీరు వచ్చి 1 ఇయర్ దాటింది, వాళ్ళు 1 ఇయర్ అవుతుంది వచ్చి. సో 1 ఇయర్ నుంచి వాళ్ళు ఎప్పుడైనా ఇంటిలో గొడవ పట్టడం అలాంటి జరిగినాయా? అప్పుడు బాగానే ఉండే, ఈ మధ్యన గొడవ పడతారు వాళ్ళు. గొడవ పడినప్పుడు మీకు అంటే సౌండ్ వినపడతా ఉంటాయి, గొడవ అరుచుకోవడం పడతాయి, కొట్టుకునేది ఇంకా ఏ పడుతుంది దాంతోనే కొట్టుకుంటా ఉంటారా? కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా కలుసుకుంటారు, మార్కెట్కి వెళ్తారు, మంచిగా మాట్లాడుకునేది. సో అట్లా జరుగుతూ ఉంటుంది. సో బ్రో, బ్రదర్ మీరు చెప్పండి, మీరు చెప్పండి, అంటే మీరు ఎంతకాలంగా ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది అన్న ఉంచి మన వాళ్ళు వచ్చి. సో మీరు వాళ్ళని చూస్తూ ఉంటారా? చూస్తాను, అప్పుడప్పుడు మాట్లాడినా కూడా, అంటే నేను దీది దీది అంట, వాళ్ళ పాపను ఎత్తుకున్నా, తన పేరు శ్రీ అంట మేము. సో ఆమె మీతో మాట్లాడుతూ ఉంటుందా, ఎట్లా ఉన్నా బాబు తిన్నారు అట్లా అని అడుగుతూ ఉంటుందా? ఎప్పుడు ఒకసారి అట్లా మాట్లాడా, నేను డ్యూటీకి వెళ్తానా, ఎప్పుడు ఒకసారి మాట్లాడతా. సో వాళ్ళ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తా ఉంటాడు? ఇక్కడ ఒక హోటల్లో తన బిర్యానీ చేస్తాడు, అంటే ఇట్లా చెఫ్ లాగా చేస్తాడు అని. మీకు ఈ అంటే ఇప్పుడు 10 రోజుల క్రితం చనిపోయిందని కొన్ని వార్తలు అయితే బాగా వస్తున్నాయి. 10 డేస్ కాలేదు అంటే 7 డేస్ ముందు ఒక గొడవ అయింది, అప్పుడే తెలిసింది మాకు, కానీ చనిపోయిందా మధ్యలో చనిపోయిందని. 4 డేస్ మీద స్మెల్ వస్తుంది, అంటే కొంత అంటే ముక్కలు ముక్కలు కోసేసారంట? లేదన్న, అంటే ఇట్లా బత్తలు కట్టేసిండు, బత్తలు కట్టేసి బాత్రూమ్ లో వేసిండు, బాత్రూమ్ లో ఉండే బాత్రూమ్ లో మొత్తం సూట్ కేసు లాగా వేసేసి మొత్తం లోపల వేసేసాడు. సో మీకు అయితే వాసన ఎప్పటి నుంచి వస్తుంది చెప్పండి? 4 డేస్ అయింది అంతే. 4 డేస్ అయింది అంటే 4 డేస్ అంటే మేము ఎలకే అనిపిందేమో అట్లా అనుకున్నాం, మన స్మెల్ అంతా రాలేదు, బాగా రాలేదు, ఇవాళ బాగా వచ్చింది అట్లా చూపినాయి. సో అట్లా చూపించారు. మరి వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు?
తెలియదు ఆ రోజు వెళ్ళిపోయాడు, ఫొటోస్ బ్యాక్ వెళ్ళిపోయాడు ఆయన, అంటే తాళం వేసాడు వెళ్ళిపోయాడంట. అప్పుడు వాళ్ళ వైఫ్ వెళ్ళిందో తెలియదు, ఆ రోజు వెళ్ళిపోయాడు పాపం తీసుకుని పోయిండు, ఆయన పాపం తీసుకుని పారిపోయాడు, వెళ్ళిపోయాడు మరి పారిపో. సో అట్లా అయితే చూసాం కదా మనం పక్కన ఉన్న ఫ్లాట్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళ పక్కనే ఇట్లా రెంట్ కొంటున్నారు. సో వీళ్ళైతే చెప్పడం జరిగింది వాళ్ళు 10 రోజుల క్రితమే ఆయన చంపేసినట్టుంది, బట్ మాకు ఒక 4 డేస్ నుంచి బాగా స్మెల్ వస్తుంది, మేము ఈ స్మెల్ ఎక్కువ వస్తున్నారు కిందకి వెళ్ళి ఓనర్తో కంప్లైంట్ చేసాము. సో ఓనర్ వచ్చి ఆ తలుపులు పలగొట్టింది, ఎంత స్మెల్ వస్తున్న లోపలికి వెళ్ళి చూస్తే ఆమెని ఒక సూట్ కేసులో అయితే కట్టేసి బాత్రూమ్లో అయితే ఉంచడం జరిగింది. సో అదేవిధంగా కింద ఫ్లాట్స్లో కూడా ఉన్నారు, అంటే వాళ్ళతో ఆమెతో ఎవరైతే సంబంధితంగా కింద ఫ్లాట్స్లతో మాట్లాడుతూ ఉంటుందంట, సో వాళ్ళతో కూడా వెళ్ళి అడుగుదాం ఎప్పటి నుంచి వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళతో మీరు ఎట్లా పరిచయస్తులు ఉంటారు, ఆ గొడవలు ఏమైనా జరుగుతూ ఉంటాయా, సో ఇవన్నీ కూడా కింద ఫ్లాట్స్లో ఉన్నారు, సో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం, రండి. సో మనం ఇప్పుడైతే పైన అయితే చూసాము పూర్తిగా అయితే మరీ దారుణంగా స్మెల్ వస్తుంది, పక్క ఆ ఫ్లాట్లో ఉన్న కుర్ర వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళు కూడా చెప్పారు అన్న ఇట్లా జరిగింది, 10 రోజులు చంపేసింది అంట, బట్ మాకు 4 డేస్ నుంచి బాగా స్మెల్ వస్తుంది, ఓనర్ని పిలిచామని చెప్తున్నారు. సో కింద కూడా ఫ్లాట్స్లో వేరే వాళ్ళు ఉన్నారు ఆ సంబంధిత వాళ్ళు ఇదే ఫ్లాట్లో, సో వాళ్ళు అడుగుదాము ఎప్పటి నుంచి వీళ్ళకి స్మెల్ వస్తుంది, వాళ్ళు ఏమైనా తెలుసా అనేది విషయంలో కూడా నేను పూర్తిగా అడిగి తెలుసుకుందాము. సో నమస్తే అమ్మ. నమస్తే. అంటే ఎన్ని రోజుల నుంచి మీకు స్మెల్ వస్తుంది? ఇదే 3 డేస్ నుండే వస్తుంది. మేమేమనుకున్నాం అంటే ఎలకలు కానీ పిల్లలు కానీ ఏమైనా చనిపోయి ఉంటే ఇట్లా స్మెల్ వస్తుంటుంది, లేదంటే మన ఇళ్ళలో ఫుడ్ స్పాయిల్ అయినా కానీ ఇట్లా స్మెల్ వస్తుంది అంతే అనుకున్నాం, కానీ ఇవన్నీ మాకు తెలియదు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి అంట పైన, ఎందుకు అబద్ధం చెప్పాలి అది మటుకు మాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, భార్యభర్తలు ఇద్దరే ఉండేది ఆ చిన్న పాప, ఆయన ఆ హోటల్లో పనిచేస్తాడు, రాత్రులు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, అక్కపక్కలో తెలియాల్సిందే గొడవలు అవుతుండే అని. అంటే వాళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడడం జరిగింది సరదాగా, ఎప్పుడైనా ఎట్లా అమ్మ బాగున్నావు లేకపోతే ఎట్లా ఎప్పుడైనా వాళ్ళని మీరు చూడటం జరిగింది? చూడటం జరిగింది, అంటే కింద దిగేటప్పుడు మెట్లు దిగి బయటికి పోతాం కదా, అప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉంటారు వాళ్ళు. ఎందుకు హాస్పిటల్కి వెళ్తా ఉంటారు? పాపకి ఏంది కదా మొరిగిపోయింది, పాపకి ఏమైంది డెలివరీలో కట్ అయింది ఆడ, ఓకే దానికోసం హాస్పిటల్ పోతుంటారు, డెలివరీ టైంలో కట్ అయితే దానికోసం హాస్పిటల్కి ఎప్పుడు తిరుగుతా ఉంటారు, ఏమంటారు స్కిన్ వేస్తారు కదా సర్జరీ, సర్జరీ కోసం తిరుగుతా ఉంటారు, అంతే తెలుసు తప్ప వేరేది. అంటే ఈ విషయం అంటే ఆయన ఎప్పుడు పరారు అయ్యాడు అది మాకు తెలియదు అయ్యా, అది కానీ తెలియదు, వాళ్ళు ఎక్కడనో పైన ఉంటారు, అంత ఎత్తు మేము ఎక్కలేము దిగలేము, ఇంతే మా దిగడం ఉంటాం అండి. స్మెల్ అయితే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు, మేము మా ఇంట్లో వెళ్ళకని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళకని మేము ఇట్లే అనుకుంటున్నాం, కానీ ఈ రోజు బయటపడ్డది, ఈ రోజు బయటపడ్డది. మరి ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఓనర్ చెప్పారా లేకపోతే పైన స్టూడెంట్స్ చెప్పారా? పై వాళ్ళే స్టూడెంట్స్ చెప్పారో ఎవరు చెప్పారో, పై వాళ్ళు చెప్పినారని ఆయన వచ్చిండు, ఓనర్ వచ్చి డోర్ తీసి పోయి చూస్తే బాత్రూమ్ లో ఉందని ఆయననే అందరికి చెప్పి ఎంబడే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించుకున్నాను. ఈ సంఘటన జరిగి దాదాపు 10 రోజులు అయింది, ఒక 4 డేస్ నుంచి బాగా స్మెల్ వస్తుందంట పై ఫ్లాట్ లోకి, అదేవిధంగా కింద ఉన్న ఫ్లాట్ లో కూడా ఒక 4 డేస్ నుంచి బాగా స్మెల్ వస్తుంది. మేమేమనుకున్నామంటే ఆ పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఎలక చనిపోయింది, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎలక చనిపోయింది అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారంట, బట్ అక్కడ జరిగిన విషయం ఏదైతే ఉందో పైన మనం ఆ టాప్ ఫ్లోర్లో వాళ్ళ భార్యని చంపేసి ఒక సూట్ కేసు గుండెలాంటి దాంట్లో కప్పేసి ఆ బాత్రూంలో పడేయడం జరిగింది. సో కింద ఓనర్ ఉన్నారు, సో ఆయనతో మనం మాట్లాడదాము, అంటే ఎప్పుడు ఎన్ని గంటల సమయంలో ఈ సందర్భం ఆయన తెలిసింది, ఆయన ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు, సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాము. ఎవరైతే ఇప్పుడు ఈ చంపేసి పరారైన వ్యక్తి ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటాడంట, సో మనం ఆ హోటల్లో కూడా వెళ్ళి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి గొడవలు దొరుకుతున్నాయి అనే విషయాలు కూడా ఆ హోటల్ ఓనర్ని తెలుసుకుందాము, రండి. సో పై మనం వెళ్ళొచ్చేసరికి ఒక గత 3-4 రోజుల నుంచి బాగా స్మెల్ వస్తుందని చెప్పారు. సో కింద ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారు, సో ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఆయనకి ఎప్పుడు ఈ వార్త తెలిసింది అనే విషయాలు కూడా ఆయన తెలుసుకుందాం. సో మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది? మొన్ననో వాళ్ళు లేరని చెప్పారు. ఎవరు? పక్కోలు. మీకు ఈ వార్త ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు పొద్దుగాలలో వాసన వస్తుందని చెప్పారు. మొన్ననో వాళ్ళు లేరు ఇట్లా తిట్టుకున్నారు, వాళ్ళు లేరు ఇవ్వలేరు మరి ఏం సంగతి అని నన్ను అడిగారు. అంటే వస్తుండొచ్చు కదా అని నేను అన్నా, అంతే అన్న. అన్నాక మళ్ళీ వీళ్ళు ఏం చేశారు వాసన వస్తున్నారు వరకు మరి ఎట్లనే ఏం సంగతి అంటే అని చెప్పి వాళ్ళే 10-12 మంది పక్కకున్నారు కదా రూమ్లలో, వాళ్ళు వచ్చి తాళం విరగొచ్చారు. తాళం పెట్టి చూసే వరకు లోపల బాత్రూమ్లో మూటలు ఎక్కున్నాయి, మూటలు ఎక్కువ వాళ్ళేమన్నారు సార్ పోలీసు వాళ్ళని పిలవాలి మనం అట్లా ముట్టుకోవద్దు అట్లా పోవద్దు అని చెప్పారు. అనగానే వీళ్ళు కిరాయిదారులే సార్లను పిలిపించారు, రెంటుకున్న పిల్లలే పోలీసులు పిలిపించారు, పిలిపించాక మళ్ళీ మా కొడుకులను పిలిపించిన, మా కొడుకు వచ్చాడు, వచ్చి చూసుకొని మాట్లాడుకొని పంజనాలు చూసి ఆధార్ కార్డు కావాలని దొరికింది, అన్నీ సూట్ కేసులో ఐబీ దొరికింది, 1 ఫోటో దొరికింది, అది కథ. సో అదే వాళ్ళు ఎప్పటి నుంచి మీ దగ్గర రెంట్ కొంటున్నారు? 4 నెలలు 5 నెలలు అంటే. 4 నెలలు? సంవత్సరం అవుతుందంట? లేదు, సంవత్సరం వాళ్ళ అన్నం ఉండేప్పుడు వాడు పోయిండు, వీడు వచ్చిండు, సంవత్సరం నుంచి ఉన్నారని చెప్తున్నారు. మాకు
వాళ్ళు ఉండే అప్పుడు ఉండే వాళ్ళ అన్న ఉండే వాళ్ళ అన్న పోయినాక వీడు వచ్చింది. వీళ్ళు వచ్చి నాలుగు నెలలు అవుతుందా? నాలుగు నెలలు అవుతుంది. ఇక్కడ ఇది రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. ఏ రెస్టారెంట్ అది? ఓయాస ఏమంటారు సార్? ఈ ఓయాస రెస్టారెంట్ ఓయో రెస్టారెంట్ చేస్తా ఉన్నాడా అన్నారు. నాకు కొంచెం చెప్తే నేను ఇచ్చాను. సో వాళ్ళ ఆవిడకి ఆయనకి గొడవలు చాలా రోజులు జరుగుతున్నాయి అంట. సో ఆ గొడవలు మీకు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినాయి ఆ గొడవలు? పక్క అని చెప్పింది ఇట్లా గొడవలు అయిపోయినాయి. చెప్తే నేను పోయినా కాల్ చేయాలా ఇట్లా బాగున్నది అంటే లేదు సార్ మా కదర్లు పెట్టుకున్నా మీ ఫ్యామిలీవే ఇట్లా పద్ధతి కాదు నేను చెప్పుకుంటా అని చెప్పి ఇంకంటే మళ్ళీ నాకు నా దగ్గర దాకా రాలేదు. ముందుగానే గొడవలు అయితేనే మీరు చెప్పి రాలేదు ఒకసారి ఇట్లా చేసుకోవద్దు గొడవలు చేయమని ఉంటుందని చెప్పిన ఉండదు చెప్పి చిన్న కూడా కాలైతే ఇవ్వనరు. నేను ఇవ్వాలి వెళ్ళిపో అని చెప్పి నేను అన్న అయిన వరకు ఇంతట్లే వీళ్ళు వెళ్ళాయి. ఇందులోకి ఇప్పుడు చనిపోయిన ఘటన జరిగింది. సో మీరు 2 గంటలకు గమనించి పైకి వెళ్ళారు? పొద్దుగాల 7 గంటలకు వచ్చింది సార్. ఇక్కడ మోటార్ వేస్తానికి వస్తా. వచ్చి చూసేసరికి షాప్ అయినా పిలిచినాను. ఆ షాప్ అయినా పక్కకుంటారు. పిలిచే వరకు ఇట్లా వాసన వస్తుంది అంటే అని చెప్పి నేను మీది పోయినా. మీది వరకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు ఏమైనా ఇట్లా వాసన వస్తుంది అంటే ఏం సంగతి రాని చూద్దాం అని చెప్పి అంటే వాళ్ళు తాళం ఉండగా తాళం ఉండడం ఇరగొట్టారు. ఇరగొని చూసే వరకు వాళ్ళే చూసారు. వాళ్ళే పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ పెద్ద సార్ వచ్చారు. చూసుకుని మాట్లాడుకున్నారు. మొత్తం రాసుకున్నారు. ఆ అంబులెన్స్ పిలిపించారు. తీసుకొని పోయారు. పోయినాక మేము పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. పోయినాక పోయినాం. పోయినాక మేము బయట ఉన్నాము. మేము వస్తాం బయట మళ్ళీ తర్వాత రా అని చెప్పారు. సో ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎవరైతే చంపేసి వెళ్ళిపోయాడో అతను ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు పెద్దసార్లు చెప్పిన కానీ ఏమన్నా అంటే అమీర్పేటనా ఎక్కడో ఫోన్ వస్తుంది వాళ్ళు లేపుతలేరు ఇక్కడనే ఉంటున్నాడు అని చెప్పినట్టు వార్తలు తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఉన్నారు కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఓకే. అమీర్పేటలో ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. తాగిపోయినా నీకు ఏరియా కొడుతుంది మాకు అని చెప్పి అన్నారు ఆ సార్లు. ఓకే. టెలికామ్ అది మామూలుగా శాటిలైట్ ద్వారా మన పలానా దగ్గర పలానా ప్లేస్లో ఉన్నాడు ఫోన్ వస్తుందని చెప్తున్నాడు అంతే కదా. అక్కడ ఏరియా ఉన్నట్టు మాకు తెలుస్తున్నాయని అన్నారు. ఆయనకు ఒక చిన్న పాప కూడా ఉంది నిజమేనా? ఉన్నాయి. సంవత్సరం చిల్లర ఉన్నది. ఆపిన కూడా ఇది ఆపిలిషన్ అయింది సరే ఇక్కడ అయితే ఆపిలిషన్ ఉంది కదా సార్ అని చెప్పి వాడు అన్నాడు. సరే కానీ ఉంచుకుంటే ఉంచుకుంటా లేకపోతే లేదు అంటే నాకు అవసరం సార్ ఈయనే ఉంటాం కదా అని చెప్పి వాడు అన్నాడు. అంతవరకు నేను నమ్మిన ఫ్యామిలీ నమ్మిన అదే బ్యాచ్లు అయితే కొట్టాడేది అప్పటికప్పుడు వెళ్ళగొడతా. సో అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏమైనా మీకు అయ్యా ఉంది? వాళ్ళ పేర్లు ప్రదీప్ దాస్. ప్రదీప్ దాస్ వాళ్ళ ఆవిడ పేరు? ఆ పేరు. ఇతని పేరు అయితే ప్రదీప్ దాస్. జరిగింది ఇది పూర్తిగా చూసాం కదా. మాకు కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియదు బట్ ఇక్కడే పక్కనే పనిచేసుకుంటా ఉంటాము సార్ మేము ఇక్కడే ఉంటామని అనగానే వీళ్ళు కంటిన్యూ చేయించారంట. ఆల్రెడీ ఒక కొన్ని రోజుల నుంచి గొడవలు అయితేనే ఉన్నాయంట. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇట్లా పక్కన అంటే పక్క ఇంట్లో వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది బాగా. సో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆమెకి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళైతే ఈసారి నుంచి గొడవలు జరగనీయకుండా చూసుకుంటామని చెప్పారంట. సో ఇంతలోనే ఈ ఘటన జరిగింది. సో గత 3 రోజుల నుంచి బాగా స్మెల్ వస్తుంది. ఈ ఘటన జరిగి దాదాపు ఒక వారం పైన అవుతుందంట. చంపేసి వారం పైన అవుతుందంట. ఘటన అంటే ఈ స్మెల్ ఇవన్నీ రావడం 3 రోజుల నుంచి వస్తుందంట. ఈ రోజు పలకగొట్ట చూస్తే ఈ ఘటన అయితే మనం పైకి వెళ్ళి మనం చూసాము. సో ఈ ఘటన అయితే ఇక్కడ అంటే మరి మన లోపలికి వెళ్తే నాకు వామిటింగ్స్ అయినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంటనే ఇంక కిందకి వెళ్ళి ఇక్కడ మాస్కులు అదేవిధంగా పైన ఆ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక టవల్ తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు మనకి విజువల్స్ కనపడ్డాయి. అంటే అక్కడ పురుగులు ఈగలు అవన్నీ మరి దారుణంగా తయారైపోయి ఉన్నాయి. సో ఇక్కడ జరిగిన సంఘటన అయితే ఇది.